Hi friends, ఈ వీడియోలో మీకు ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే మొబైల్ నుంచి సౌండ్ని మన యాంప్లిఫైర్ కానీ అంటే బాక్స్లు స్పీకర్లకి ఎలాగ రావాలి అనేది గురించి చెప్తాను. ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే కింద సబ్స్క్రైబ్ అంటారు ఫ్రెండ్స్, రెడ్ కలర్ సబ్స్క్రైబ్ చేయండి, అప్పుడే మీరు నాకు లేటెస్ట్ వీడియోస్ మీకు వస్తాయి. లేకపోతే యూట్యూబ్లోకి వెళ్ళండి, యూట్యూబ్లోకి వెళ్ళి సెర్చ్ దగ్గర నర్సింగ్ కింగ్ అని టైప్ చేస్తే ఫ్రెండ్స్ మీకు వస్తుంది ఛానల్. టాప్ ఇక్కడ ఉంది కదా ఫ్రెండ్స్, ఇక్కడ ఏమైనా టైప్ చేస్తారంటే సెర్చ్లోకి వెళ్ళి నర్సింగ్ కింగ్ అని టైప్ చేయండి. చూడండి నర్సింగ్ కింగ్ అంటే టైప్ చేస్తే మాకు మీకు ఈ ఫోటోతో ఈ విధంగా ఒక ఛానల్ వస్తుంది. నా ఛానల్ నేను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నర్సింగ్ కింగ్ స్పెల్లింగ్ ఇక్కడ ఉన్నది, అక్కడ కొట్టి టైప్ చేయాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మీకు ముందుగా కనెక్ట్ చేయడానికి మీకు ఏమేమి కావాలో ఇప్పుడు మీకు చెప్తాను ఫ్రెండ్స్. మీకు ఒక జాక్ పిన్ కావాలి ఫ్రెండ్స్, చూడండి మామూలుగా ఇది ఇయర్ ఫోన్స్ పిన్ను, ఇయర్ ఫోన్స్ కనెక్ట్ చేసుకోవాలి, కనెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూస్తే ఇక్కడ దీనికి 2 జాక్ అవి ఇచ్చాడు, అంటే మామూలుగా వెనక దొప్పుకుంటాం కదా మనం. చూపిస్తాను ఒక్క నిమిషం, ముందుగా ప్లగ్ తీసేయండి, అప్పుడే మీకు షాక్ కొట్టదు. చూడండి ఫ్రెండ్స్ అక్కడ చూసినట్టయితే 2 జాక్ పిన్స్ ఉన్నాయి, ఆ 2 వచ్చి డిస్క్కి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ డిస్క్ ఉంది, సెంటర్ యాక్టర్ ప్లస్ ఉంది, దాన్ని కనెక్ట్ చేస్తున్నాము. ఇక్కడ చూడండి జాక్ పిన్స్ ఏ విధంగా ఉంటాయి ఫ్రెండ్స్, ఇవి 2 ఉంటాయి చూడండి. ఇంకోటి రెడ్ యెల్లో కలర్లో ఉంది చూడండి, 2 ఉన్నాయి ఫ్రెండ్స్. ఇది ఉంది, నా దగ్గర ఒక చిన్న మొబైల్ ఉంది, మొబైల్ కింద కనెక్ట్ చేసుకోవచ్చు, దానికి కనెక్ట్ చేసుకోవచ్చు. హాయ్ ఫ్రెండ్, ఈ వీడియోని ఈ సాంగ్ని దానిలో ప్లే చేస్తాను, అంటే మామూలుగా ఇది వాయిస్ని చూడండి. ముందుగా దీన్ని కనెక్ట్ చేయాలి ఫ్రెండ్స్, ఇక్కడ కనెక్ట్ అయిపోయింది, కనెక్ట్ చేస్తాను చూడండి. ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి ఎక్కడికి కనెక్ట్ చేయాలంటే మీరు ఇటు కనెక్ట్ చేయండి ఫ్రెండ్స్. ప్లగ్ తీసేసిన తర్వాత స్విచ్ ఆఫ్ కాదు, ప్లగ్ తీసిన తర్వాతే మీరు చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే ప్లగ్ తీగలు ఉంటే మీకు ఎర్త్ వస్తుంది, షాక్ కొట్టదు కానీ ఎర్త్ వస్తుంది. చూడండి ఫ్రెండ్స్ దీన్ని కనెక్ట్ చేస్తాను, కనెక్ట్ చేసేసిన తర్వాత మీరు ప్లగ్ ఎత్తి దీంట్లో పెట్టండి, ఆన్ చేయండి, ఆన్ చేసేస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఇక్కడ చూడండి యాంప్లిఫైయర్ డివిడి మోడ్లో ఉంది, డివిడిలో పెట్టున్నాను. ఇప్పుడు ఏం చేయాలంటే మీరు ఇక్కడ చూడండి, ఇది మన యాంప్లిఫైర్కే కాదు ఫ్రెండ్స్, మనం ఇంకా దేనికైనా కనెక్ట్ చేసుకోవచ్చు, అంటే హోమ్ థియేటర్కి ఒకటి కనెక్ట్ చేసుకోవచ్చు. నేను నెక్స్ట్ వీడియోలో కానీ లేకపోతే దానికి దీని ముందైన వీడియోలో కానీ నేను హోమ్ థియేటర్కి ఎలా కనెక్ట్ చేయాలి కానీ వైర్తో కాదు మామూలుగా బ్లూటూత్ ఎలా కనెక్ట్ చేయాలి గురించి చెప్తాను. ముందు దీన్ని చూపిస్తాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మీకు ఎలా వస్తుందో. హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఓకే ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు వీడియోస్ కానీ ఏదైనా కాల్ కానీ కాలైనా మాట్లాడుకోవచ్చు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మీరు కాల్ అయినా మాట్లాడుకోవచ్చు ఫ్రెండ్స్. నేను నెక్స్ట్ వీడియోలో ఏం పెట్టాలనుకున్నాను అంటే దాని గురించి పెట్టాలనుకున్నాను కదా మీకు బ్లూటూత్ ద్వారా ఎలా చేయాలని, అదే కాకుండా ఈ వైర్ మనం ఓన్కి ఎలా తయారు చేయాలి అని దాని గురించి పెట్టాలనుకున్నాను. అంతేకాదు ఇయర్ ఫోన్స్ని మనం చెడిపోతే పడేస్తాం, అది పడేయకుండా ఉండండి, దానివల్ల యూజ్ అయిందో మీకు చెప్తాను. ఓకే ఫ్రెండ్స్ ఇంకా ఏంటంటే మీది సన్డేట్ ప్లస్ అయితే, మీ సన్డేట్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఆ సన్డేట్ అయితే మీకు ఈ వైర్ అవసరం లేదు, ఈ వైర్ మీకు సన్డేట్ ప్లస్కి ఇస్తాడు. ఎలా ఉంచుండండి ఇక్కడ చూస్తాడైతే మీకు చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తున్నారు కదా ఇది సన్డేటర్కి ఇచ్చిన పిన్ ప్లస్ పిన్ను. ఇక్కడ చూడండి పెద్ద పిన్ను, ఇది ఎలక్ట్రిసిటీ పవర్ పిన్ను. ఇక్కడ చూస్తే ఇక్కడ చూసినట్టయితే మీరు చూడండి ఫ్రెండ్స్ మీరు అది ఎలక్ట్రిసిటీ పవర్ ఇది, ఇక్కడ చూసినట్టయితే ఇది పవర్కి వస్తుంది, ఇది ఇక్కడ ఉంది అది పవర్. ఇది వచ్చి మామూలుగా ఇక్కడ ఉంటుంది జాక్ మధ్యలో ఉంటుంది, దీనికి మధ్యలో ఈ పిన్ వచ్చి, ఎందుకంటే ఇప్పుడు ఈ పిన్ ఎలక్ట్రిసిటీ సేమ్ ఫ్రెండ్స్, కానీ దీనికి 3 వైర్లు ఉంటాయి, కానీ మనకి సౌండ్ మాత్రం అదే వస్తుంది. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.